హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఈరోజు మనం మగవాళ్ళలో వృషణాల్లో వచ్చే నొప్పి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ పెయిన్ గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి జనరల్గా చెప్పుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని తెలియక సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని టెస్టిక్యులర్, ఇంగ్లీష్లో దీన్ని టెస్టిక్యులర్ పెయిన్ అంటారు, అలాగే తెలుగులో దీన్ని వృషణాల్లో నొప్పి అంటారు. ఇప్పుడు టెస్టిక్యులర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేదాన్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు టెస్టిస్లో నొప్పి వచ్చింది అంటే అది లోపల ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, టెస్టిస్లోని ఉన్న వారికోసి లాంటి ప్రాబ్లం అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు టెస్టిస్ అనేది మనకు మన స్కూటం కింద ఎక్కడైతే ఆ శాక్ ఉంటుందో దాంట్లో మనకు టెస్టిస్ ఉంటుంది. ఆ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ట్యూబ్ ఉంటుంది, అంటే మన వీర్య కణాలు ఏవైతే టెస్టిస్లో ఉత్పత్తి అవుతాయో ఆ ఉత్పత్తి అయిన వీర్య కణాలని బయటికి అంటే యూరిన్ ప్యాసేజ్లో కలపడానికి వెళ్ళే ట్యూబ్ని వ్యాస్ డిఫరెన్స్ అంటాం. ఈ వ్యాస్ డిఫరెన్స్ స్టార్టింగ్ పాయింట్ని ఏమంటారంటే ఎపిడైడిమిస్ అంటాం. జనరల్గా ఏంటంటే ఈ ఎపిడైడిమిస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. ఈ కామన్గా ఉన్నప్పుడు అంటే కాకపోతే ఏంటంటే చాలామందికి నొప్పి అనేది ఇనీషియల్ డేస్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని పట్టించుకోరు. చాలామంది ఎప్పుడైతే దాని మీద ఏదైనా ఇంజురీ తగిలినప్పుడు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి దాని మీద ఏదైనా అంటే దెబ్బ తగిలినప్పుడు అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు స్టార్ట్ అయిన తప్పుడు ఈ పేషెంట్ జనరల్గా ఏం చెప్తుంటారంటే, డాక్టర్ గారు నాకు పలాని రోజు దెబ్బ తగిలింది, అప్పటి నుంచి పెయిన్ ఉంది అని అంటుంటారు. కానీ మనం ఎప్పుడైతే చెక్ చేస్తామో దాని గురించి, అప్పుడు ఆ వాపు కనిపిస్తుంది. ఈ వాపు కనిపించినప్పుడు అంటే ఈ వాపు అనేది చాలా నెలల నుంచి కానీ సంవత్సరాల నుంచి కానీ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ స్లోగా స్టార్ట్ అవుతాయి, ఒకటే రోజు స్టార్ట్ అవ్వవు. సో ఇప్పుడు టెస్టిస్లో నొప్పి వచ్చింది అంటే ఇనీషియల్గా నొప్పి వచ్చినప్పుడు మీరు దగ్గరలో డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు బేసిక్గా ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఇది తగ్గిపోయిందనుకోండి, జనరల్గా దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఈ పెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తుందో అప్పుడే దాని గురించి మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి క్రానిక్ పెయిన్స్ అంటాం. క్రానిక్ పెయిన్ వచ్చినప్పుడు అంటే అది లో సైలెంట్గా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం కానీ, అలాగే స్పెర్మ్ ట్యూబ్ని బ్లాక్ చేయడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎప్పుడైతే పెయిన్ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిందో మీరు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు జనరల్గా ఏ డాక్టర్నైనా, ఏ ఎంబీబీఎస్ డాక్టర్నైనా కలిసినా కూడా దానికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తారు. సో ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి అంటే, ఒకటి టెస్టిక్యులర్ పెయిన్ వచ్చినప్పుడు, ఒకటి మెయిన్ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ రావడము, దాన్ని ఆర్కైటిస్ అంటాం. రెండోది ఎపిడైడిమిస్లో ఇన్ఫెక్షన్ రావడము, దాన్ని ఎపిడైడిమైటిస్ అంటాం. అలాగే స్పెర్మ్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని వ్యాసైటిస్ అంటాం. సో ఇది కాకుండా వారికోసిల్ ప్రాబ్లం వల్ల కూడా మనకి టెస్టిక్యులర్ పెయిన్ రావచ్చు, రేర్గా టెస్టిక్యులర్ క్యాన్సర్ వల్ల కూడా మనకు పెయిన్ రావచ్చు. సో నార్మల్గా ఈ ఐదిట్లో దేనివల్ల పెయిన్ వస్తుంది అనేది మనం డయాగ్నోస్ చేయడం అనేది ముఖ్యం. జనరల్గా దీన్ని డయాగ్నోస్ చేయడానికి డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా వరకు మనకు తెలిసిపోతుంది, అంటే ఇది ఎక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది, దేనివల్ల పెయిన్ వచ్చింది అనేది. రెండోది దీనికి ఒక స్క్రోటల్ డాప్లర్ అని స్కాన్ చేస్తారు, అంటే మనం రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కానింగే ఆ టెస్టిస్కి స్క్రోటల్ డాప్లర్ స్కాన్ అని చేస్తారు. డాప్లర్ స్కాన్ వేరు, అల్ట్రాసౌండ్ వేరు. ఎందుకంటే డాప్లర్ స్కాన్లో మనకి పర్టికులర్ ఆర్గన్లో ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ బ్లడ్ ఫ్లో ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బాగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. సో అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్లో ఎక్కువ అవుతుంది, కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో తక్కువ అవుతుంది, దాన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు. అలాగే మనకి ఈ స్కాన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఏ పార్ట్లో ఉంది, టెస్టిస్లో ఉందా, ఎపిడైడిమిస్లో ఉందా, లేదా వారికోసిల్ ఉందా అనేది తెలుస్తుంది. సో జనరల్గా అడుగుతూ ఉంటారు పేషెంట్స్, డాక్టర్ గారు నాకు పెయిన్ వచ్చింది, వారికోసిల్ ఉంది అని. జనరల్గా వారికోసిల్ ఉన్నప్పుడు పెయిన్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. 100 మంది పేషెంట్స్లో వారికోసిల్ ఉన్నప్పుడు ఓన్లీ 2-3 మాత్రమే పెయిన్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు పెయిన్ వచ్చినా అది వారికోసిల్ వల్ల కాదు, ఇంకో ప్రాబ్లం వల్లనే మనం చూసుకోవాలి. సో ఎప్పుడైతే పెయిన్ 2-3 వచ్చిందో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకో పాయింట్ మనము ఇక్కడ కామన్గా మనం చూసేది ఏంటంటే,
ఒకవేళ టెస్టిక్యులర్ పెయిన్ మళ్ళీ మళ్ళీ తగ్గకుండా ఉంది అంటే దానికి కారణం ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, ఆర్ సెమినల్ అంటే ఎక్కడైతే సీమెన్ స్టోర్ అవుతుందో దాన్ని సెమినల్ వెసైకిల్ గ్రంథి అంటాం, దాన్ని సెమినల్ వెసైక్యులైటిస్ అంటాం. దానివల్ల కూడా మనకి క్రానిక్ టెస్టిక్యులర్ పెయిన్ రావచ్చు. వాటిని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ కానీ దానికి తగ్గట్టు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ ఇలా పెయిన్ 2-3 సార్లు వస్తే మీరు ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే వ్యూవర్స్, దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి తగ్గట్టు ఇంకో వీడియో చేస్తాం. బై వ్యూవర్స్.